హాయ్ ఎవ్రీవన్. సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వీక్ అండి. సో ఎస్పెషలీ దిస్ వీడియో ఈజ్ ఫర్ ఉమెన్ అవుట్ దేర్ ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వీక్. సో ఇప్పుడైతే మనం ఉమెన్ గురించి మాట్లాడుకుంటే చాలా వైబ్రెంట్ అండ్ హ్యావ్ బికమ్ మోర్ రెసిలియంట్ టు ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఉమెన్ హ్యావ్ బికమ్ మోర్ స్ట్రాంగ్ అండ్ మోర్ ఇండిపెండెంట్ అండ్ ఉమెన్ హ్యాస్ బీయింగ్ ఆల్మోస్ట్ 50% ఇన్ ద పాపులేషన్ అండ్ కంట్రిబ్యూటింగ్ 18% టు ద జీడిపి. సో వీ హ్యావ్ రీచ్డ్ న్యూ హైట్స్. అంటే శాటిలైట్స్ పంపించడమే కాదు, మనం స్పేస్కి వెళ్ళడమే కాదు, సో వీ ఆర్ బీయింగ్ ద సిఇఓ. సో ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలానే అచీవ్మెంట్స్ కనపడుతూ ఉన్నాయి. సో ఉమెన్ హ్యావ్ బికమ్ మోర్ కాన్ఫిడెంట్ అండి. ఫ్రమ్ సేవింగ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వైపుకి అయితే చాలామంది మనము ట్రాన్స్ఫర్మేషన్ అయితే మనకు అది కనిపిస్తుంది. ఇప్పుడు మేము సెషన్స్ తీసుకుంటే ఎస్పెషలీ హస్బెండ్స్ ఒక్కరే వచ్చేవాళ్ళు. ఇప్పుడు నౌ ఐఎమ్ సీయింగ్ దట్ ఉమెన్ ఆల్సో అకంపనీయింగ్ వైల్ టేకింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ సెషన్కి వాళ్ళు కూడా వస్తున్నారు. సో మెనీ చేంజెస్ ఐఎమ్ సీయింగ్ ద ఉమెన్ హౌ దే ఆర్ టేకింగ్ ద ఫైనాన్సెస్ ఆన్ దేర్ కంట్రోల్. సో దే ఆర్ నాట్ ఫీలింగ్ హార్డ్ టు బీయింగ్ స్టే సింగిల్. అంటే ఐదర్ వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవడం కానీ లేకపోతే వేరే స్టేట్స్కి వెళ్ళి చదువుకోవడం కానీ అక్కడ కెరియర్స్ని పర్స్యూ చేయడం కానీ అండ్ టేకింగ్ ద డెసిషన్స్ ఆన్ దేర్ మ్యారేజ్ ఆన్ ద ఫైనాన్సెస్ ఎవ్రీథింగ్ దే ఆర్ టేకింగ్ డెసిషన్స్ వాళ్ళు ఓన్గా డెసిషన్స్ తీసుకుంటున్నారండి. అండ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ కూడా చాలా వరకు మనము పెరిగింది. సో 70% ఉమెన్ వాంటెడ్ టు బికమ్ ఎంటర్ప్రీనర్స్ అదైతే మనకి సర్వేలో కనిపించింది. సో వాట్ ఎల్స్ ద సర్వే ఈజ్ సేయింగ్ దట్ వాట్ ఆర్ ద మేజర్ గోల్స్ దట్ ఉమెన్ ఈజ్ పుట్టింగ్ అహెడ్. ఉమెన్ పెట్టుకున్న ఎక్కువ అంటే మేజర్ గోల్స్ ఏంటి? సో దే ఆర్ థింకింగ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది చాలా కన్సర్న్గా వాళ్ళు పెట్టుకుంటున్నారండి. దానికోసమే సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశారు. అండ్ హెల్త్ని కూడా వాళ్ళు చాలా మేజర్ గోల్ పెడుతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే నెక్స్ట్ వాళ్ళ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఈజ్ ద చిల్డ్రన్ హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అండ్ ఎస్పెషలీ ఎవ్రీ వన్ వాంట్స్ టు బై ఏ హౌస్ అండి. ఇదైతే మనకి సర్వే చెప్తుంది. సో ఎవ్రీ వన్ వాంటెడ్ టు ఫీల్ సెక్యూర్ అబౌట్ ద ఫ్యూచర్. సో వాళ్ళకంటూ ఒక హౌస్ కావాలి, ఒక ఇల్లు కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాపర్టీలో కూడా బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారండి. బట్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అంటే మేము చాలా చూస్తున్నామండి ఈ ప్రాపర్టీలో మేము. అంటే దెర్ ఆర్ సర్టన్ మిస్టేక్స్ ఆల్సో హ్యాపెనింగ్. సో అక్కడ ఏదో ఒక ప్లాట్ బై చేయడము, దానికి రిజిస్ట్రేషన్స్ కరెక్ట్గా అవ్వకపోవడము, సో ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయండి. నీడ్ టు టేక్ వెరీ విజిలెంట్ అండ్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అయితే తీసుకోండి ప్రాపర్టీ తీసుకునేటప్పుడు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఈ షేర్స్లో వాటిల్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరిగాయండి. ఉమెన్ సీయింగ్ ద ట్రెండ్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఈక్విటీ. బట్ ఏంటంటే మాకు ఒక కంప్లైంట్, అంటే మాకు కూడా చాలామంది అడుగుతున్నారు, మేడం నేను ఒక స్కీమ్లోకి వెళ్ళాను, కాల్ చేశారు అండ్ ఐ హ్యావ్ లాస్ట్ 25 lakhs అండ్ షీఈ్ హ్యాండిక్యాప్డ్ అండి అండ్ దట్ అమౌంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. బట్ తనకు తెలియక ఇలా స్లోగా తను ఈ స్కీమ్స్లోకి, ఈ స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ స్కీమ్స్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే మీరు ఉండాలండి. అండ్ ట్యాక్స్ ఫైలింగ్లో కూడా కొంచెం కాషియస్గా ఉండాలండి. అంటే నేను ఒక ఎక్స్పీరియన్స్ చేశాను. సో వన్ ఐటీ ఎంప్లాయీ అండి, ఐటీలో వర్క్ చేస్తుంది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. షీ ఈజ్ ఎర్నింగ్ ఆల్మోస్ట్ 16 lakhs ఎర్న్ చేస్తున్నారు. బట్ షీ ఈజ్ ఫైలింగ్ ఏ డాక్యుమెంట్ విచ్ ఈజ్ నాట్ ఆఫ్ హర్. అది వాళ్ళ కజిన్స్ ఎవరివో చేస్తే అవి ఆ డాక్యుమెంట్స్ మనం ఫైల్ చేసేసుకొని ఎగ్జామ్షన్స్ తీసుకోవచ్చు అని ఇన్ఫర్మేషన్ తీసుకొని. సో తను ఆ డాక్యుమెంట్స్ని, అంటే విచ్ ఈజ్ నాట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళ కజిన్ ఇన్వెస్ట్మెంట్స్ని డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయడం టు రెడ్యూస్ ద టీడీఎస్ అండ్ టు రెడ్యూస్ ద ట్యాక్స్ బర్డెన్, అవన్నీ కూడా ఏమీ జరగదు అనేది వాళ్ళు అనుకుంటున్నారండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, మీరు ఏమాత్రం ఇలాంటి ఇష్యూస్, అంటే ట్యాక్స్కి సంబంధించి ఏమాత్రం మిస్టేక్స్ చేసినా ఇప్పుడు ఇమీడియట్గా మీకు నోటీసెస్ అనేవి వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా మీరు ఉండాలండి. సో బెటర్ యూ కన్సల్ట్ ఏ ట్యాక్స్ ఫైనాన్షియల్ ప్లానర్ని అండ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ని మీరు చేసినట్లయితే వాళ్ళు మీకున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కసారిగా మీకు సాల్వ్ చేస్తారండి. అసలు చాలామంది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్లో ఉందని తీసుకోవట్లేదు. బట్ మీరు 40-45 తర్వాత అప్పుడే మీకు ఎక్కువగా కాంప్లికేషన్స్ ఎక్కువ స్టార్ట్ అవుతాయి. సో యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. ఆర్గనైజేషన్లో ఉన్నా లేకపోయినా మీరు ఒకటైతే మెయింటైన్ చేయండి. అండ్ టర్మ్ పాలసీ ఎంత తీసుకోవాలి, ఎంత వరకు తీసుకోవాలి, ఇవి కూడా చాలా డౌట్స్ ఉన్నాయండి. బెటర్ టు టేక్ ఎనీ ఫైనాన్షియల్ డెసిషన్స్ కన్సల్ట్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాంటాక్టింగ్ అస్.